లాక్డౌన్ చాలామందికి చాలా గుణపాఠాలు నేర్పింది. ఈ లాక్డౌన్ తర్వాత చాలామంది ఈ కూరగాయల వైపు ఎక్కువ వచ్చారు. అందులో ఆకుకూరలు కూరగాయలను ఎక్కువ సాగు చేస్తున్నారు. సో ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మనం దుండిగల్ దగ్గర ఓ విలేజ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ హైడ్రోపోనిక్స్ విధానంలో ఇతని ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ఈ విధానం ఎట్లా ఉంటుంది, దీనివల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పుకున్నట్లే మనం ఇక్కడ హైడ్రోపోనిక్స్ విధానంలో అన్ని ఈ ఆకుకూరలకు సంబంధించిన సాగు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేసే దగ్గర ఉన్నాము. దీనికి సంబంధించిన ఫార్మర్ కార్తిక్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ అన్ని వెరైటీస్ కూడా మీరు ఈ విధానంలో రకరకాల ఆకుకూరలు పండిస్తున్నారు, ఎన్ని రకాలు పండిస్తున్నారు? ఇక్కడ సుమారుగా అంటే ఇండియన్ ఎగ్జాటిక్ రెండు లీఫీస్ పండిస్తున్నామండి. సో ఇండియన్లో వచ్చేసరికి మనకి పాలకూర, స్విస్ యార్డ్, రెడ్ తోటకూర, నెక్స్ట్ కొరియాండరు, నెక్స్ట్ మెంతి, గ్రీన్ తోటకూర అవి పండిస్తున్నామండి. సో మా కాన్సెప్ట్ ఏంటంటే పెస్టిసైడ్స్ అనేది లేకుండా ఇవ్వాలి అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. మాది రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. వన్స్ ఒకసారి తీసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతున్నారు. రైట్ నో అయితే మేము ప్రైతి నగరు, నిజాంపేట, బాచుపల్లి ఇవి ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి. సో అది ఇవి కాకుండా ఎగ్జోటిక్ వచ్చేసరికి లెక్యూస్ ఉందండి. లెక్యూస్, పాక్షాయి, బటర్హెడ్, నెక్స్ట్ పార్స్లీ ఇవి ఇస్తామండి. మినిమం వచ్చేసరికి మంత్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తామండి. ఒక వారానికి 1 కిలో ఇస్తాం అనమాట. అట్లా అన్ని వెరైటీస్ కల్పిస్తారా, ఒక్కొక్కటి కల్పి అన్ని వెరైటీస్ వాళ్ళు చూస్ చేసుకుంటే ఒక ఎట్లా సార్? అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎంప్లాయ్ జాబ్ చేసిన వారు ఉన్నారు, అసలు ఇది వ్యవసాయానికి సంబంధించి రిలేటెడే కాదు మీది, అట్లాంటిది మీరు ఇటువైపు ఎట్లా వచ్చారు? బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, అంతే ఇంట్రెస్ట్. సో ఇది నేను యాక్చువల్గా 2024 ఆర్ 2020 అని అనుకున్నాను. ఇంకో 2 ఇయర్స్ తర్వాత రావాల్సింది, నేను 2 ఇయర్స్ ముందే వచ్చింది బికాస్ ఆఫ్ కోవిడ్. అంటే ఓ రకంగా అది మంచిగా చేయడం తెలియదు కానీ, బట్ అది స్టెప్ అనేది ఇంకా తీసుకున్నాను అనమాట. అది అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు ఇది? 2017లో ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నాను. సో మేము వర్క్ స్టార్ట్ చేసింది అయితే కనుక బై మార్చ్ ఈ 2020 మార్చ్లో స్టార్ట్ చేసాను అనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు నవంబర్ ఎండ్కి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6 మంత్స్ పైన పట్టింది అనమాట. మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎన్ని ఎకరాల సాగు చేస్తున్నారు, ఎట్లా ఉంది సార్ మార్కెట్లో? ఇది వచ్చేసరికి మన టోటల్గా ఈ ఏరియా వచ్చి 560 స్క్వేర్ మీటర్స్ అండి. అటు సుమారుగా 6,000 చదరపు అడుగులు. ఇందులో మనం సుమారుగా 15,000 మొక్కల వరకు పండిస్తున్నాను. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది రైతులకు అసలు టెక్నాలజీ ఎక్కువ శాతం వాడకుండా ఎంత సాగు చేసినప్పటికీ గిట్టుబాటు కావట్లేదు అనేది చాలా ఉంది ఒకటి. రెండోది మీరు అసలు ఈ హైడ్రోపోనిక్స్ అంటే ఈ విధానం అంటే ఏంటి, చాలామంది ఫార్మర్స్ కూడా తెలియదు. అవునండి, ఇది ఏమీ లేదు సార్, సాయిల్ లెస్ ఫార్మింగ్ అండి. కంప్లీట్ సాయిల్ లెస్ అంటే మనం సాయిల్తో సంబంధమే లేదు. సో అది ఇది NFT ఛానల్ అంటారు, అంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అండి. సో ఆ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ కింద నుంచి న్యూట్రియంట్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయండి. సో ఆ కింద నుంచి వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఇట్లా ఈ పైప్స్ ద్వారా మీకు వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. యా, ఈ వాటర్ అనేది ఇందులోనే ఆక్సిజన్ ఇవన్నీ అన్ని లెవెల్స్ ఉంటాయి. ఈ వాటర్ అనేది, సో వాటర్ అనేది ఈ మన ట్యాంక్ ఉంటుందండి, అందులో మోటార్ ఉంటుంది, ఆ మోటార్ ద్వారా పంప్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది మనకి అది సర్కిల్ అవుతూనే ఉంటుంది అనమాట వాటర్. సో అది ఆక్సిజన్ బిల్డ్ చేసుకుంటుంది, రూట్ని ఫామ్ అవుతుంది. మనకి ఇందులో మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ ఇస్తాం అనమాట. న్యూట్రియన్ సొల్యూషన్ ఇస్తాం అంటే ఇందులో కాల్షియము, జింకు, ఫాస్ఫరస్ ఈ లిక్విడ్స్ రూపంలో ఇస్తాం. వాటర్ లిక్విడ్ రూపంలో ఇస్తాం, అంతేనండి. సో దీన్ని మనం ఇదంతా కూడా మనం కంప్లీట్గా ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ హైటెక్ పాలిహౌస్ అనమాట. సో దీనికి మొక్కకి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ తీసుకుంటుంది. అక్కడ సెన్సార్ ఒకటి ఉందండి, ఆ సెన్సార్ ద్వారా 28 డిగ్రీలు అంటే మనం సెట్ చేసుకుంటే 28 డిగ్రీల వరకు టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఆ 28 డిగ్రీలు అవ్వగానే ఫ్యాన్స్ కానీ ప్యాడ్ కానీ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో అండ్ అలాగే హ్యూమిడిటీ అంటే ఒక్కదనం పెరిగింది అనుకోండి, నేను ఇక మళ్ళీ హీట్ ద్వారా ఫ్యాన్లు ఆన్ అయ్యి బయటికి పంపించేస్తుంటాం. సో ఏదైనా కూడా కూల్ ఒక సర్టెన్ టెంపరేచర్లోనే మెయింటైన్ అవుతూ ఉంటాయి మొక్కలు. మనకి యూనిఫామ్ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. అన్నీ ఎక్కడ ఒక మచ్చ కానీ ఇది కానీ తెగులు కానీ రావడానికి అయితే ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మీకు మంచి రెస్పాన్స్ ఉంది బయట నుంచి? బాగానే ఉందండి, రెస్పాన్స్ బాగాలేదని కాదు, బట్ కాకపోతే ఏంటంటే చాలామందికి ఇంకా దీని గురించి అవగాహన లేదు. బట్ కంపేర్ టు అంటే టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళకి అర్థమవుతుంది అది ప్రొడ్యూస్ బాగుంది అనే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సార్ ఇదేంటి ఇప్పుడు మనకు మట్టి లేకుండా దీంట్లో సాగు చేస్తున్నాము, ఇది దీన్ని ఏమంటారు, ఇవన్నీ ఏంటి ఇవి? ఇది ఏమి లేదు సార్, ఇది మొక్కను మేము జర్నేషన్ చేస్తాము. జర్నేషన్ చేసిన తర్వాత ఇవి జస్ట్ ఈ రూట్స్ని మనకి బలం కోసం అంటే పడిపోకుండా ఉండటం కోసం ఈ క్లే బాల్స్ అంటారండి, లెకా బాల్స్ అంటారు. ఇవి ఏంటంటే మట్టి,
కత్తి ఒక 200 డిగ్రీ సెంటీగ్రేడ్ లో బర్న్ చేస్తారు అంటే ఇటుకలాగా తయారవుతదన్నమాట సో ఇన్ కేస్ వాటర్ లో ఏదైనా ఇష్యూ అంటే పవర్ పోయి వాటర్ సర్క్యులేషన్ అవకపోయినా కూడా ఒక 3 టు 4 అవర్స్ ఈ మట్టి పీల్చుకుంటన్ ద్వారా విస్టాండ్ అవుతుంది అంటే మాయిశ్చర్ అనేది రూట్స్ కి వెళ్తూ ఉంటదన్నమాట సో ఒక 3 టు 4 అవర్స్ వరకు వదిలిపోకుండా ఉంటుంది సార్ అంటే మీరు లాక్ డౌన్ తర్వాత ఇది స్టార్ట్ చేశారు అన్నారు అంటే అంతకంత మీరు చేసే జాబ్ ఏంటి ఇప్పుడు చేస్తున్నారా లేదా మరి రైట్ నౌ అయితే నేను జాబ్ చేయట్లేదండి సో రెండు బ్యాలెన్స్ చేయడం అవలేదు సో నేను జాబ్ అయితే మానేసాను నేను గ్రాఫిక్ డిజైనర్ అండి సో జూన్ జూలైలో సో ఐ కిట్ మై జాబ్ అన్నమాట ఇంకా అంటే ఈ రెండు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది ఫుల్ ఫ్లెజ్డ్కి ఇందులో ఉన్న రెండు అవ్వట్లేదు ఇటు అటు అదే అవ్వట్లేదు దేనికి న్యాయం చేయాలని అర్థమైంది సో కంప్లీట్గా నేను స్టాప్ చేసి దాన్ని ఇందులోకి ఫోకస్డ్కి వచ్చాను సాయిల్లెస్ ఫార్మింగ్ కాబట్టి మీరు ఎక్కడన్నా చేయొచ్చు కాకపోతే దానికి తగ్గ అనుకూలంగా ఉన్న ప్లేస్ యూజ్ ఎంచుకుంటే సరిపోతుంది అంటే ఇప్పుడు చాలామంది కూడా ఇటువైపు అంటే అగ్రికల్చర్ వైపు వస్తున్నారు ఆల్రెడీ ఇప్పటికే చాలామంది చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే లేటెస్ట్ అంటే డిఫరెంట్ టెక్నాలజీ వాడుకొని చేసే రైతులకు కానీ ఇప్పుడు సాగు చేస్తున్న రైతులకు కానీ మీరు ఏం చేస్తారు మీరు ఏం చెప్తారండి ఒక యువ రైతు మంచిదేనండి బట్ మెయిన్ మార్కెటింగ్ అనేది చూసుకోవాలి రెండోది ఇన్వెస్ట్మెంట్ అండి సో ఆ ఇన్వెస్ట్మెంట్ దగ్గర రిటర్న్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి మీకు సుమారుగా నన్ను యావరేజ్ ఇప్పుడు మీరు ఒక 1000 మొక్కలు పండించాలంటే ఒక 1000 మొక్కలకి సుమారుగా 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్మెంట్. తెలంగాణలో తొలిసారిగా ఇక్కడ ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేస్తున్న ఈ విధానాన్ని హార్టికల్చర్ కమిషనర్ కూడా ఇందాక సందర్శించారు సో ఇక్కడ ఎట్లా సాగు చేస్తున్నారు అనేది కూడా ఆయన తెలుసుకున్నారు మనతో పాటు కమిషనర్ కూడా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఇక్కడ ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో సాగు చేయడాన్ని చూశారు మీరు ఎట్లా ఉంది న్యూట్రిటివ్ లీఫ్స్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి భూమి లేకపోయినా ఒక 2 ఎకరాల భూమిని అతను ఒక లీజుకు తీసుకొని ఎకరానికి 40,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరానికి లీజు కడుతూ దాదాపు 60 నుంచి 80 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ మన హైడ్రోపోనిక్స్ని ఒక కాన్సెప్ట్ని అతను అతని చెల్లెలు కలిసి యూట్యూబ్లో చూసి వ్యవసాయ కుటుంబం కాదు వ్యవసాయ నేపథ్యం లేదు వ్యవసాయం మీద అనుభవం కూడా లేదు అతను మా కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయడం అనే కాన్సెప్ట్ చాలా నచ్చి మా పై అధికారులు కూడా ఒకసారి విజిట్ చేసి దీని మీద ఒక రిపోర్టు తయారు చేసినట్లయితే ఫ్యూచర్ బడ్జెట్లో 2021-22లో కూడా యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి డిమాన్స్ట్రేషన్ సెంటర్స్కి కొద్దిగా ఎంకరేజ్ చేయాలనే ఆలోచన మేరకి డిస్ట్రిక్ట్ స్టేట్ డీడీ భాగ్యలక్ష్మి గారు ఫార్మ్స్ ఆమె సిఇఓఎస్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ తర్వాత మనకు మా మిగతా ఇక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ అమ్మాయి శైలజ మిగతా సిఓఈలో ఉన్న అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ చూసి ఒక అవగాహన రావాలని చెప్పేసి రావడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణలో సార్ ఈ ఆకుకూరలకు సంబంధించి ఎంత సాగు అవుతుంది ఇంకా మనకి ఎంత అవసరం ఉన్నది? అది పోషక విలువలున్న సాగు అవసరం ఉంది. మనకు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చేసి చెప్పిన విధంగా 325 గ్రాముల కూరగాయలు ప్రతినిత్యం తీసుకోవాలి. దాంట్లో 50 గ్రాములు ఆకుకూరలు తీసుకోవాలి. ఆకుకూరలలో దాదాపు 7-8 రకాలు మనం జనరల్గా వాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఎక్కువ వాడేది మనం పాలకూర వాడతాం, కొత్తిమీర వాడతాం, మెంతికూర వాడతాం, కరివేపాకు వాడతాం, పుదీనా వాడతాం, అదేవిధంగా చుక్కకూర వాడతాం, గోంగూర వాడతాం, తర్వాత మునగాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ వాడటం జరుగుతూ ఉంది. దాంతో తర్వాత ఎగ్జోటిక్ వెజిటేబుల్స్ అయినా ఈ బ్రకోలీ కానీ, సెలరీ కానీ, తర్వాత లెట్యూస్ కానీ ఇలాంటివి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం వాడడం జరుగుతూ ఉంది సలాడ్స్ కోసమని. సో 25-50 గ్రాములు తీసుకోవాల్సిన ఆకుకూరల్ని తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేయించినప్పుడు తేలిన విషయం ఏంటంటే 23 గ్రాముల ఆకుకూరలే మనం వాడుతూ ఉన్నాం. సో ఇంకా 27 గ్రాముల ఆకుకూరలు తక్కువ ఉన్నాం. ఇలాంటి హైడ్రోపోనిక్ సిస్టమ్స్ ఒక యూనిట్ ఏరియాలో 10 నుంచి 15 రేట్ల క్రాప్ను ఎక్కువ ఉత్పత్తి చేయడం తప్ప వేరే ఓపెన్ కల్టివేషన్లో మనకు మార్గం లేదు. కాబట్టి ఇలాంటి సిస్టమ్స్ మనకు కొన్ని దాదాపు ఒక 300 నుంచి 400 ఎకరాల విస్తీర్ణంలో రావాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ పాపులేషన్ 1 కోటి పాపులేషన్కి కావాల్సిన తాజా ఆకుకూరల్ని మనం అందించాలంటే ఇలాంటి సిస్టమ్ని మనము 300 నుంచి 400 ఎకరాలు సాగు చేసినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకి మనం ఈ వర్టికల్ ఫార్మింగ్స్ ద్వారా హైడ్రోపోనిక్స్ ద్వారా అందించడానికి వీలవుతుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది కూడా ఈ హార్టికల్చర్ వైపు చాలామంది సాగు వైపు చాలామంది యువత వస్తున్నారు సార్. ఇట్లాంటి యువతకు ప్రోత్సాహకరంగా మీ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ప్రోత్సాహాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ కార్తీక్ లాంటి యువకుల్ని మనం ఒక సబ్సిడీ ఇచ్చి పెద్ద మొత్తంలో మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము
ఇతన్ని కొన్ని సబ్సిడీలు కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం సో ఇట్లాంటి రైతులు ముందుకు వచ్చినట్లయితే మేము మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ 21 22 కార్యక్రమంలో ఇలాంటి వాటికి తన 500 యూనిట్ 500 స్క్వేర్ మీటర్స్ లో యూనిట్ చేశాడు ఒకటి గ్రో బ్యాగ్ లో కూడా యూనిట్ చేశాడు దీనికి ఒక యూనిట్ కాస్ట్ ని వర్క్ అవుట్ చేసి దానికి ఒక 50% సబ్సిడీ ఇచ్చే విధంగా ఈసారి యాక్షన్ ప్లాన్ లో పెట్టుకుంటాం సార్ జనరల్ గా మనం క్యాలిఫ్లవర్ అంటే ఇప్పుడు నుంచి చాలా మంది ఫార్మర్స్ కూడా క్యాలిఫ్లవర్ తెల్లగా కనబడుతుంది కొంచెం గ్రీన్ గా క్యాబేజీ ఉంటుంది కానీ మన దగ్గర క్యాబేజీ చూస్తేనేమో రెడ్ గా ఉంది ఇది గ్రీన్ గా ఉంది దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ ఇది నేను మన హార్టికల్చర్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను సీడ్స్ అవి యాక్చువల్గా ఈ పంట మనకి ఓన్లీ వింటర్ క్రాప్ అనమాట మన హైదరాబాద్ క్లైమేట్కి కొంచెం సూటబుల్ అయ్యే క్రాప్ అనే మేము జస్ట్ ఒక ఎక్స్పెరిమెంటల్గానే చేసి వస్తుందా రాదా అని బట్ హోప్ఫుల్లీ ఈ క్లైమేట్ కండిషన్స్కి బాగానే వచ్చిందండి ఈ క్రాప్ అనేది సో గ్రీన్ బ్రోకోలీ అనేది సో ఇది మనకి చాలా న్యూట్రియంట్ ఫుడ్ ఇది మనకి సుమారుగా బయట మార్కెట్లో కిలో సుమారుగా ఒక 100 నుంచి 200 మధ్యన లేదా 100 నుంచి 150 రూపాయల మధ్యన మార్కెట్ నడుస్తుంది అనమాట అలాగే క్యాబేజీ రెడ్ క్యాబేజీ చూసారు కదా సో అది కూడా ఏంటంటే మనకి రెడ్ క్యాబేజీ లేత ఐ మీన్ పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది అది వచ్చి పర్పుల్ కలర్లో ఉంటుందండి బట్ పోషకాలు అనేది అంటే న్యూట్రియన్స్ అనేది అధికం మన కంపేర్ టు ఇది మనకి స్పోర్ట్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎక్కువ తీసుకుంటాను లేదంటే మోర్ డైట్గా మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు కానీ వీటికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి హైడ్రోపోనిక్స్ విధానంలో ఆకుకూరలు పండిస్తున్న ఈ కార్తీక్ అనే యువరైతు ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సో ప్రభుత్వం కూడా ఇలాంటి రైతులను ఇలాంటి టెక్నాలజీతో మరిన్ని ఆకుకూరలు పండించే విధంగా సాగును పెంచుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యాదగిరి V6 న్యూస్ హైదరాబాద్